రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజలను మభ్యపెట్టడం ఇకనైనా మానుకోవాలని మహులైన పేదలకు డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వాలని మోదోలు నియోజకవర్గ బీజేపీ సీనియర్ నాయకులు బోస్లే మోహన్ రావు పటేల్ అన్నారు. నిర్మల్ జిల్లా బాయింసా మండలం తహసీల్దార్ కార్యాలయానికి పేద ప్రజలతో ర్యాలీగా వెళ్లి కార్యాలయం ముందు రోడ్డుపై మహాధర్నా నిర్వహించి రెండు పడకల గదుల ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. అనంతరం మోహన్ రావు పటేల్ మాట్లాడుతూ గత నవంబర్లో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పాదయాత్రను బీఆర్ఎస్ గూండాలు అడ్డుకునే ప్రయత్నం చేశారని రజాకర్ల పాలనను అవలంబిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే అర్హులైన నిరుపేదలందరికీ రెండు పడకల గదులు ఇల్లు ఇస్తామని చెప్పిన కేసీఆర్ 10 సంవత్సరాలు పదవి కాలం ముగుస్తున్న పేదలకు మాత్రం ఇచ్చిన హామీ నెరవేరలేదని ఆరోపించారు. ఆ తర్వాత స్థలం ఉన్న వారికి 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. మళ్లీ మాట మార్చి 3 లక్షల రూపాయలు ఇస్తామని చెబుతుండడం పేద ప్రజలను మభ్యపెట్టి కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మహల్ల ఎన్నిసార్లు వచ్చిన పేద మంది ఓలు పట్టించలేదు. ఇంతకు ముందు మీ మాగానికి వచ్చి మీ పైసా కాస్తే మీ ఇంతకు ముందు ఏ గ్రామ పంచాయత కానీ న్యాయం చేయలేదు. చేసి చేసిన ఇంకా ఇతర న్యాయం చేస్తా అని ఇంతకు ముందు కూడా అన్నాడు. ఇప్పటికి కూడా చేయలేదు. చేస్తా అన్నా మేమేమి ఉంటున్నారు. ఏది కూడా కాకచ్చింది. ఇల్లు గురించి కూడా పోయినా ఇల్లు గురించి లేదు. ఏ గురించి పోయినా లేదు. మా ఇళ్ళలో పాములు, మా ఇళ్ళలో పందులు ఎంత జరిగినా కానీ అది వాటి లేదు. ఎంతకన్నా మేము చేసినా కానీ అది సాయం చేస్తలేదు. ఇక్కడికి 20 సార్లు పోయినాం మేము. చెప్పులు అడిగాయి కానీ ఆయన పట్టించుకోలేదు. నరేంద్ర మోడీ నాయకత్వంలో మాకు న్యాయం జరగాలని ఇక్కడికి వచ్చాం. పేదవాళ్ళ పిండి కట్టియాలని కోరుతున్నాను. सरपंच सरपंच 3 वर्षाला एक बाईला 3 लाख खर्च आला. एक मुलाला 1 लाख खर्च आला. एक मुलीला 16 वर्षा पोरीला घर येऊन सरप चावले कदर नाही आमची. तर आम्ही जे एसी लोक हा आम्ही जे बेडरूमला 1.5 साल झाले करंट कट करते कवा पाणी बंद करतात. अहो 3 वर पहिल्या बैठकीला म्हणलं येशार चौरस्त्याला निर्मलच्या पहिल्या गुन्हेगार उठतो म्हणला. ते छोटस 500 माणूस आहे. ते गुन्हेगार उठत नाही शकत नाही. कोटी करायला 1 करोड रुपये खर्च टाकलेला आहे. ते गुन्हेगार खेडे मामुली खेडे उठत नाही. आज घर पडू गेले. एका माणसाला राहायला जागा नाही. भीक मागल्यासारखा आम्ही माळामध्ये हा आज माळामध्ये आहे. कामला धंदा तिकीट लावून गुन्हेगार जावं. तिकीट लावून बेडरूमला येऊ तर करंट बंद करतात, पाणी बंद करतात. पोलीस म्हणजे आमचं आहे. तुम्ही कोणत्या आल्या पोलीस? पोलीस आमच्यावर. आज बोर्ड पडल्याच्यावर आम्ही जिंदाबाद. आम्हाला जे पलटी करते त्या पलटी मारबाप. 10 वर्ष झालंय आता बाथरूम फ्री ठेवलाय. कशाला हगायला 5 रुपये कमी. 2000 నాకిద్దరు మరి సుంకి మాకు అల్లుడు ఏడుండాల కూతురు ఏడుండాల అన్ని అడిగిండు కదా. మరి కేసీఆర్ ఇప్పుడు మరి మేము ఏడుండాల చెప్పమనండి. దీనికి ఒకటే మన దగ్గర ఉన్న ఆయుధం ఒకటే ఉన్నది. కాళ్ళు ముఖం కడగనప్పుడు కాళ్ళ మీద పడతారు. మరి ఇప్పుడు ఎందుకుంటున్నారు? మరి ముందుకు వచ్చి అమ్మ మీకు డబల్ బెడ్రూమ్ ఇస్తాం ఇప్పటిదాకా ఇస్తాం మీద అన్నారు. కానీ ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఎంత పడుతున్నారు ఇవ్వకుండా? ఇది న్యాయం కాదు. 10 సార్లు అది కూడా లాభం లేదు మాకి. అసలు ఎవరు లాభం చేస్తారు? మరి ఓట్లు వేసినప్పుడు మనం ఆలోచించాలి. మనం ఫస్ట్ పబ్లిక్ ఆలోచించాలి. వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళు సంపాదించి వాళ్ళ డబ్బులు ఎంత కొట్టేస్తున్నారు మాకు తెలియడం లేదు. వాళ్ళు కొట్టేస్తున్నారని ఒకటే మాట అందరికి చెప్తున్నా నేను. పబ్లిక్ ముందు ఆలోచించాలి. ఆలోచించి ఎలాంటి మనిషికి ఓటు వేయాలి ఫస్ట్ ఆలోచించి ఎలాంటి మనిషికి ఓటు వేయాలి ఫస్ట్. ఆయన చేస్తాడా ఒక నమ్మకం. నా ఊరు పాంగిరి, విలేజ్ పాంగిరి నాది, మండల్ బైసా, జిల్లా నిర్మల్. సరేనా, నేను ఆశవర్గని. కానీ ఒకటి, 10 సంవత్సరాల నుంచి నేను గుడిసెలు ఉన్నాయి. ఇప్పటికి కూడా గుడిసెలే ఉన్నా, రేకులు ఉన్నాయి. సార్ ఈ 10 సార్లు నుంచి నా సర్పంచ్ వచ్చిండు. ఈ సర్పంచ్ ఆ సర్పంచ్ 15 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నా. ఒక్కడు ఒకటే ఒక్కడు ఒక్కడు అయితే ఒక్కడు ఒక్కడు
పోయింది నా భర్త ఒక పని చేయడు నేనే చిన్నప్పటికెళ్ళి పని చేసుకుంటా నా బిడ్డకు పోషిస్తున్నా నాకు ఒక ఇల్లు లేదన్నమంటే నాకు జాగ లేదు నాకు ఒక న్యాయం చేయమని కోరుతున్నాను వదిలి పెట్టుకొని ఇది వ్యాపార సీజన్ కాబట్టి అందరూ రావడం మరి నిస్వార్థంగా డబుల్ బెడ్రూమ్ ఇల్ల ధర్నా కార్యక్రమానికి రావడం చాలా సంతోషం మరి అదే విధంగా పత్రికా సోదరులకు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు గత నెలలో మన దీంట్లోనే భాగంగా అర్హులైన పేద ప్రజలకు వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి మీరు ఎన్నికల హామీలో ఎన్నికల మేనిఫెస్టోలో మీరు చెప్పడం జరిగింది పేదోడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం జరుగుతుందని అదే భాగంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ముదోల్ నియోజకవర్గం తరఫున దాదాపు 4 మండలాల్లో మహాధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎప్పటి వరకైతే ప్రభుత్వం తరఫున హామీ రాదు అప్పటి వరకు ఇదే విధంగా రోడ్డుపై బైఠాయించి మా నిరసన తెలియజేస్తూనే ఉంటాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు వెంటనే ఇవ్వాలి లేని పక్షంలో పేదల తరఫున ముదోర్ భారతీయ